ఆంధ్ర భోజన ప్రజావేదిక ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ వీరుల విజయోత్సవ సందర్భంగా 1918లో జరిగినటువంటి ఒక భీకర యుద్ధంలో పేష్వారాజ్యాన్ని బ్రాహ్మణ పేష్వారాజ్యాన్ని పెక్కలించినటువంటి కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి 500 మంది మహావీర సైనికుల యొక్క జ్ఞాపకార్థం వారిలో 22 మంది చనిపోతే వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కోరేగావ్ భీమా కోరేగావ్ ఏదైతే స్తూపం ఉందో స్తూపం నిర్మించారు ఈ యొక్క స్తూపానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను పరమపదించేంత వరకు సంవత్సరం ప్రతి సంవత్సరము ఆడికి వెళ్ళి ఎవరైతే మహావీర్ సైనికులు చనిపోయారో వాళ్ళకి అక్కడ సంతాపం ప్రకటించేటువంటి పరిస్థితులు ఈనాడు మన భారతదేశ చరిత్రని వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణ ఆధిపత్యంలో వేలినటువంటి వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక రాజ్యంలో పేష్వాలు ఆయన మంత్రిగా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక కుటిల కుటత్రాలతో ఆయన్ని ఆయన రాజ్యాన్ని భూస్థాపితం చేసిన తర్వాత అంటే అంతం వచ్చిన తర్వాత పేష్వాలు రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నారో వీళ్ళు ఆనాడు మాట్లాడితే అంటే చదివితే కళ్ళు పొడిచే చూస్తే కళ్ళు పొడిచేవారు చదివితే నేలకు కోసేవారు వింటే సీసం పోసేటువంటి పరిస్థితులు ఆ పేష్వా రాజ్యంలో అక్కడ మహావీర సైనికులు 500 మంది వాళ్ళు ఒక అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కొత్తగా మన భారతదేశంలో ప్రవేశించినటువంటి పరిస్థితుల్లో పేష్వాలకి ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మహావీర సైనికులు ఉన్నారో వీరు 500 మందికి మీ యొక్క సహకారం కావాలంటే మీరు వేరే దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు మేము అలా చేయమని ఏదైతే పేష్వా రాజ్యము రాజులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి అడిగినటువంటి పరిస్థితుల్లో ఆడ సైనికు సైనాధ్యక్షుడైనటువంటి వ్యక్తి మీరు కేవలం ఒకవేళ మాతో కలిసి యుద్ధం బ్రిటిషర్తో యుద్ధం చేసినా కూడా మీరు మనుధర్మాన్ని అనుసరించుకొని కేవలం మీరు మా దగ్గర బానిసలుగా ఉండాలంటే అంటే ఇప్పటికైనా మార్పు రాదా అనే యొక్క సదుద్దేశంతో ఈ యొక్క మహావీర సైనికులు కాదు మేము పోరాడతాం 500 మందే కానీ అని అప్పుడు బ్రిటిషర్లు 200 మంది వాళ్ళతో కలిసి వచ్చినటువంటి పరిస్థితుల్లో 1.5 రోజు అంటే 1.5 రోజు నడుచుకుంటూ వచ్చి ఆ యుద్ధము 2 పొగుళ్ళు 1 రాత్రి జరిగినటువంటి పరిస్థితి దాదాపు 28,000 మంది పేష్వా సైనికుల మీద కేవలం 500 మంది మాత్రమే 200 మంది బ్రిటిష్ వాళ్ళు ఎనికెళ్ళిపోయారు ఇవాళ భయపడి ఇవాళంటే 8,000 మంది అంటే అశ్వదళం 20,000 మంది సైనికులు వీళ్ళని చూసి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఉరిగిస్తే మన బహుజనులైనటువంటి మూల నివాసులైనటువంటి 500 మంది కేవలం మేము ఎదుర్కోగలము మా యొక్క రాజ్యాధికారం తెచ్చుకోగలమని భీకర యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో విజయం సాధించారు అంటే నాటి నుండి నేటి వరకు మనుధర్మం అనేటువంటిది మన మీద రుద్దుతూనే వస్తున్నారు ఈరోజు ఛత్రపతి మహారాజుని ఈరోజు మనం చూస్తే ఆయన్ను కూడా మనుధర్మంలో భాగంగానే చేశారు హిందుత్వాన్ని పూస్తున్నారు కాదు ఈ ఛత్రపతి శివాజీ అనేటువంటి వాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ 6 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఉంటే 4 సంవత్సరాలు సుభిక్ష పరిపాలన చేసి మనుధర్మాన్ని వ్యతిరేకంగా అనేకమైనటువంటి సారాంశంలో ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తి ఘనమైనటువంటి వ్యక్తి మన మూలనివాసి ఛత్రపతి శివాజీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం గత చరిత్రని పోల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కొరేగావ్ చరిత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటిది దీన్ని కనుమరుగు చేసేకే జనరల్ ఫస్ట్ అనేటువంటిది తీసుకొచ్చి మన వాళ్ళని ముందుకి అలాగే విందుకి బానిసలు చేస్తున్నటువంటి పరిస్థితులు మిత్రులారా బహుజనులారా మనం ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి భారతదేశంలో 86% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన జనా నిష్పత్తి ప్రకారం మన ఆ రోజు నుండి 1000 సంవత్సరాల నుండి పోరాడుతూనే వస్తున్నాం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నాం మన మీద అజమాయి చేస్తూనే ఉన్నారు కనుక మనం ఇక్కడైనా బయటకు వచ్చి ఈ యొక్క
ఏదైతే ఆర్య బ్రాహ్మణ భావాచారం ఉందో దీని వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం అనేకమైనటువంటి మతతత్వ బిల్లు తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రైతాంగంగా చేస్తున్నటువంటి కుట్ర కుటంతరాలంతా బయటపెట్టాల్సిన అవసరమైన ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకనే మనకి ఓటు అనేటువంటి వజ్రాయుధం లాంటి ఓటు ఇచ్చారు. ఆ ఓటుని మనము జ్ఞానంతో కరెక్ట్ వేసుకోగలిగితే రాజ్యాధికారం అనేటువంటిది మనకు వస్తుందని ఈ సందర్భంగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక తెలియజేసుకుంటూ మరొక్కసారి భీమా కొరేగావ్ జయంతి ఉత్సవాలు సంవత్సరం ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుపుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజనుల పెద్దలకి అందరికీ ధన్యవాదాలు సెలవు. జై భీమ్. ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరఫున మరి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 1818లోనే మరి భీమా కోరేగావ్ అనే శౌర్య దినోత్సవం ఈరోజు మరి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నంతకాలం మరి దీనిని బాగా జరుపుకునేవాడు. ఎందుకంటే భీమ్ కొరేగావ్ అనేవారు దాదాపు 500 మంది 30,000 మంది సైనికులతో పోరాటం చేసి మరి వారిని గడగడలాడించి వారితో యుద్ధం గెలిచినటువంటి మహనీయులు మన అట్టడుగు వర్గాలని చెప్పేసి ఒకసారి మనమంతా తెలుసుకోవాల. ఎందుకంటే ఈరోజు కానీ దేశంలో 86% ఉన్నటువంటి మనము 14% ఉన్నటువంటి కొంతమంది చేతుల్లోనే రాజ్యాధికారం ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల. జనాభా నిష్పత్తి ప్రకారం మరి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, మనమెంతమంది ఉన్నామో, మనకెంత వాటా అనే విధంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాలా. మరి భీమా కొరేగావ్ అనే వాళ్ళు మరి 500 మంది 30,000 మందిని ఓడించడం అంటే మరి ఈరోజు మనం ఇంతమంది ఉండి మరి ఏం చేస్తూ ఉన్నాము, మరి వాళ్ళకు బానిసత్వంగా బానిసలుగా బతుకుతున్నాం. బానిస వ్యవస్థకు పోరాటం చేసినటువంటి స్పార్టకస్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో మనకు స్ఫూర్తిదాయకంగా నిలబడినారు. అంటే వాళ్ళు 500 మంది దాదాపు 150 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తిండి పదార్థాలన్నీ అయిపోతే మరి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గింజలను తినుకుంటూ మరి గోధుమ గింజలను తినుకుంటూ అక్కడ పోయి వాళ్ళ లక్ష్యాన్ని సాధించి వాళ్ళను ఓడించినటువంటి సందర్భము మరి బ్రిటిష్ వారు అది గుర్తించి ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనమేం తక్కువ కాదు, మనం కానీ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉంది. 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మనము ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉన్న చందనంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరఫున మరి 21 జనవరిలో మరి నూతన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. హై బాబాసాహెబ్ అంబేద్కర్, అమర హై మహాత్మా పూలే, అమర హై, అమర హై మహాత్మా పూలే, అమర హై, అమర హై మహాత్మా పూలే, అమర హై. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత. సార్ తినిపించప్ప. వీరుల దినోత్సవం, మహావీరుల దినోత్సవం, మహావీరుల దినోత్సవం, మహావీరుల దినోత్సవం, మహావీరుల దినోత్సవం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, అమరవీరుల ఐక్యత, అమరవీరుల దినోత్సవం, అమరవీరుల దినోత్సవం, వీరుల సౌర దినోత్సవం, వీరుల సౌర దినోత్సవం, మెహర్ వీరుల సౌర దినోత్సవం, మెహర్ వీరుల సౌర దినోత్సవం.